సిస్టర్ పెళ్లి మంటపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్ సరే సిస్టర్ పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేగ ముక్కలు కనబడట్లేదు సిస్టర్ అది కూడా నాకే చెప్పాలా ఓకే నేను చూస్తాను సిస్టర్ వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్ చిచి చూడు ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్న పిలవకు ఏం చేయమంటారు సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలవకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్ అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాను సిస్టర్ ఇదిగో బాబు సిస్టర్ నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు అమ్మాయి ఇంత వైట్ గా ఉంది మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా మీరు కూడా ఒక అందమైన అమ్మాయిని లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యు చెప్పండి ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది ఊరుకో 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 బాబు నీకు హిందువులు లాంటి ఒక చిక్కా చెప్తాను నేర్చుకో ఏమొద్దు ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది ఏ చేయమంట ఎవడీడు అమ్మో వీడే సార్ వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది రేయ్ ఇదిగో బాబు రేయ్ త్వరగా కాని ఉండరా వివాహం తర్వాత సంగీత కచేరీ ఉంది మనసులు కలిసి మీ బలపులన్నీ విరిసి ఈ గెలుపు అందుతున్న కబురులు తెలిసి మరి బంధుజనులు కలిసి మీ మనవు జరుపుతున్న వేళను వధువే ఆదిలక్ష్మిగా వరుడే విష్ణుమూర్తిగా జరిగే పెళ్లి వేడుక కనులకు నిండు పండగ మరదల రావేల సరాగాల సందడిల కనుకనే వచ్చాగా ఈ కళ్యాణ వేదికకు సరసనే సిగ్గంత కొండెక్కి గడసరి కుర్రాడా మరదల రావేల సరాగాల సందడిలా చెప్పన చెలియా నడుము చుట్టూ వడ్డాణం ఉండన సఖియా పట్టు పంచలు ముద్దొచ్చావు ప్రస్తుతం ప్రియుడా నుదుటి పట్టు నచ్చేసింది ఎదలయలే గట్టి మేడ అనుబంధం సూత్రమవగా తీపి కలల మరదల రావేళ సరాగాల సందడిల పావయ్య ఇక చేసారా సొగసును ఊయలన సొగసు మొత్తం ఎత్తుకుపోతా నువ్వు కాదంటే వలసకొస్తా నీ కౌగిలికై నువ్వు అవునంటే మనసు దోచిన వాడే చివరకు వరుడు అవుతుంటే సిగ్గుపడకుండా శతమానం భవతి అంటూ మన ప్రేమే శాశ్వతంగా మరదల రావేల
సరాగాల సందడిగా కనుకనే వచ్చాగా ఈ కళ్యాణ వేదికకు సరసనే నువ్వుంటే సిగ్గంత కొండెక్కిగడ సరికుర్రాడా మరదల రావేళ సరాగాల సందడిలా ఇక చేసాను మరదల రావేళ సరాగాల సందడిలా బాబు ప్రధానం తలపించాలి టైం అయిపోతుంది పెళ్లి కుమారుల తల్లిదండ్రులు ఎలా రండి వాడికి తల్లిదండ్రులు లేరు బాబు మరి ప్రధానం చేయడానికి మీ తరఫున పెద్దవాళ్ళు ఎవరైనా కావాలిగా నేను చేస్తాను పంతులు గారు అయితే సతీ సమేతంగా ఎలా రండి నాకు ఇంకా పెళ్లి కాలేదండి కానీ ఈ కార్యం దంపతుల చేత మీదుగానే జరిపించాలి ఆయన వాళ్ళు మా కడుపున పుట్టకపోయినా మా బిడ్డల లాంటి వాళ్లే ఈ ప్రధానం మేము జరిపిస్తాం పంతులు గారు అయితే ఇలా వచ్చి కూర్చోండి ఆగండి ముక్కు ముఖం తెలియని వాళ్ళు నా తరపున ప్రధానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతిలేని వాడిని కాదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వాడికే కాదు అసలు మాలో ఏ ఒక్కరికి ఈ పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేదు అదేంటి వీళ్ళ కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారనేగా మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను తీరా పేట్లాకు వచ్చాక ఇష్టం లేదంటే మీ ప్రేమనే నిలుపుకోలేని మీరు మా పెళ్లిళ్ళ పట్ల ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుసుకోలేనంత అమాయకులం కాదు మేము ప్రేమ మీద పెళ్లి మీద మీకంత గొప్ప ఫీలింగ్స్ ఉంటే ముందు బెడిసి కొట్టిన మీ ప్రేమను నిలబెట్టుకోండి అంతేగాని మీ గొప్పల కోసం మా జీవితాన్ని మాత్రం బలి చేయకండి బాధ తెలిసిన వాడిని అది మీకు బాధ కాకూడదని మీ విషయంలో అతిచనం తీసుకున్నాను అది నా తప్పే అసలు మీకు ఈ పెళ్లి మీద ఎంత నమ్మకం ఉందో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లిళ్ళు ఏర్పాటు చేశానే సంగతి తప్పే నా కారణంగా నలుగురు అమ్మాయిల జీవితాలు నలుగురిలో నవ్వులు పాలైపోయాయి క్షమించమని అడిగితే సర్దుకునేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది తొందరపడ్డాను చాలా బాగుంది కొవ్వెక్కి ఆడపిల్లల వెంట పడుతుంటే మీది నిజంగా ప్రేమే అనుకుని మీ ప్రేమను గెలిపించడానికి వాడి ప్రేమను పణంగా పెట్టి మీ ప్రేమలను పెళ్లిళ్ల వరకు తీసుకొచ్చిన వాడికి మీరు ఇచ్చిన బహుమానం చాలా బాగుంది పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి పెద్దయి మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలనుకున్నందు వాడికి చాలా గొప్పగా బుద్ధి చెప్పారయ్యా ఈ చేతులతో నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయకుండా వాడి మాట విని మీ నెత్తి మీద అక్షంతలు చల్లడానికి వచ్చిన బాహు గొప్ప కృతజ్ఞత చూపించారా వాడు మనిషిగా చచ్చిపోయింది అంజలి దూరమైపోయిన రోజు కాదురా మీరంతా కలిసి ఇంత గొప్ప గణపాఠం నేర్పిన ఈ రోజురా నిజంగా వాడు చచ్చిపోయింది ఇంకెప్పుడు మీ వైపు కాని మీ జీవితాల వైపు కాని అస్సలు చూడవు మమ్మల్ని క్షమించండి అంకుల్ మేము ఇలా మాట్లాడింది మాస్టర్ని నొప్పించాలని కాదు అంజలి గారి ముందు తన ప్రేమ ఓడిపోతుందని తెలుసు కూడా మా కండగా నిలిచి మా ప్రేమ నిలబెట్టిన మాస్టర్ మాకు దేవుడు అంకుల్ ప్రాణాలకు తెగించేస్తున్న ఈ పెళ్లిళ్ళు మాకు అక్కర్లేదని చెప్పింది మాకు ఆయన మీద గౌరవం లేక కాదు అంకుల్ మా కారణంగా విడిపోయిన మాస్టర్ అంజలి మేడంను అక్కడి చేసే వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదని రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేము కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులమే కాదు
ఈ విషయాన్ని మేము మామూలుగా చెప్తే మాస్టర్ ఒప్పుకోరు అందుకే మేము ఇంత కఠినంగా ప్రవర్తించాం మాకు పెళ్ళంటూ జరిగితే అది సతీ సమేతంగా మంగళకరమైన వారి చేతుల మీదుగానే జరగాలి లేదంటే ఈ జన్మకు మాకు పెళ్ళి అక్కర్లేదు హలో నేందా తమ్ముడు ఏం చేస్తున్నావు ఏం లేదన్నయ్య చిన్న పనిలో ఉన్నాను నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులేరా ఇక్కడ దాకా ఆహా ఊహలన్నీ వినిపిస్తున్నాయి అన్నట్టు నీకు గుడ్ న్యూస్ ఏంటన్నయ్య రాధికను లేపుకెళ్ళిన వాడిని లేపేశావా మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడే అది చచ్చినట్రా మరి గుడ్ న్యూస్ ఏమిటన్నయ్య అంజనీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా ఒప్పుకుందా మరి ఆ ఋషికుడు మళ్ళీ కనిపిస్తే కనిపించడం అసహించుకోవడం నీతో పెళ్లి కొప్పుకోవడం అన్ని జరిగిపోయారా నిజమా ఎంత గుడ్ న్యూస్ చెప్పావనా అది బ్యాడ్ న్యూస్ కాకుండా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న వెధపల్లన్నీ కొద్ది రోజులు బంద్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండాలి నువ్వు మీ ఫ్రెండ్స్ అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీర్స్ అని అంజలి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ డ్రెస్ మీ భాష కొంచెం మార్చుకోండి థాంక్స్ అన్నయ్య ఓకే ఎంజాయ్ ఎంజాయ్ రే రేపే అంజలికి నాకు నిశ్చితార్థం నీకు దమ్ముంటే అక్కడికి రారా చూద్దాం Thank you.